శారదాదేవి పుట్టింది పెరిగింది అతి సామాన్యమైన పేద కుటుంబంలో కనుక లౌకిక జీవితానికి సంబంధించినంత వరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడకు కూడా లభించాయి. అందులోనూ పేద కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున ఆమె తల్లి మాదిరే ప్రవర్తించవలసి వచ్చింది. కడగొట్టు సంతానానికి లభించే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రథమ సంతానం కోల్పోవలసి వస్తుంది. శారదాదేవి జీవితంలో కూడా మనం ఈ విషయం గమనించవచ్చు. చిన్నతనం నుండే తల్లికి వంటలో సహాయం చేయటం, చెల్లి తమ్ముళ్ళ ఆలనా పాలనా వంటివి అన్ని పనులు ఆమె చేసేది. శారదాదేవికి కూడా పత్తికాయలు సేకరించి జంజాలు వడకడంలో తల్లిదండ్రులకు సహాయపడేది శారదాదేవి. కుటుంబ ఆర్జన పెంచటంలో యథోచితంగా తన పాలు నిర్వహించేది. తల్లి ఇతర పనులలో మునిగి ఉన్నప్పుడు వంట పని, తోబుట్టులకు లాలించటము శారదాదేవి చేసే ముఖ్యమైన పనులు. చెరువుకు వెళ్ళి ఆమె నీళ్లు తీసుకొని వచ్చేది. పనిలో పనిగా ఈత కూడా నేర్చుకుంది. కాలాంతరంలో కామారపు కూరులో అప్పుడప్పుడు బస చేసినప్పుడు ఈతతో పాటు పాటలు, కుట్టు పని మొదలైనవి కూడా నేర్చుకుంది. ఇంట్లో ఇతరత్ర పనులు కూడా చూసుకునేది. ఆ రోజులను గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో ఇలా అన్నారు, "మరీ చిన్నతనంలో నేను వంట చేయటం మొదలుపెట్టాను. పెద్ద కుండలను పొయ్యి మీద పెట్టడం, దించటంలో నాన్న సహాయపడేవారు. తమ్ముళ్లను నేను చూసుకునేదాన్ని. వారిని తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానానికి తీసుకెళ్లేదాన్ని, స్నానం చేయించేదాన్ని. మా గంగానది అంటే ఆమోదర్ వాగు గురించే చెబుతున్నాను. వెళ్ళేటప్పుడు అక్కడ తినడానికి మరమరాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. బట్టలు ఉతుక్కొని స్నానం చేసిన తర్వాత ఒడ్డున కూర్చొని మరమరాలు తినేవాళ్ళం. తదనంతరం అంతా కలిసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. అదేమిటో తెలియదు, గంగ అంటే నాకు అలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది." తన అక్కయ్యను గురించి శారదాదేవి చెప్తూ కాళీ కుమార్ కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించాడు, అంటే శారదాదేవి గారి తమ్ముడన్నమాట, "మమ్మల్ని అక్కయ్య ఎంత బాగా చూసుకునేదో. ఎన్ని కష్టాలు పడి పనిచేసింది. వడ్లు దంచటం, జంధ్యాలు వడకటం, పశువులకు గ్రాసం పెట్టడం, వంట చేయటం అంతా ఆమె. ఇంటి పనులన్నీ ఆవిడే చేసేదని ఒక మాటలో చెప్పొచ్చు. శారదాదేవి నిర్వహించే పనులు వయస్సుకు మించినవి. ఇలా బాధ్యత వహించడం కొన్ని సమయాల్లో ఇంటిల్లిపాదికి ఆశ్చర్యం కలిగించేదనడంలో అతిశయోక్తి కాదు. ఆవిడ ఒక్కతే ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నదో అని వారు విభ్రాంతులయ్యేవారు. స్త్రీలు పాఠశాలకు వెళ్ళడం అపచారంగా పరిగణించబడిన ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారదాదేవి. చెల్లి తమ్ముళ్లను చూసుకోవడంలోనే ఆమె కాలమంతా గడిచిపోయేది. లభించేది ఏ స్వల్ప వ్యవధిలోనో తమ్ముళ్లతో వీరి బడికి వెళ్ళేది. ఈమె ఏం సాధించగలుగుతుందిలే అనుకునో ఏమో, ఎవరూ ముందుకు వచ్చి ఆమెను ప్రోత్సహించలేదు. శారదాదేవి ఉత్సాహం వివాహానంతరం కూడా సన్నగిల్లలేదు. నిజానికి ఇలాంటి వారిని శారదాదేవి లాంటి వారిని అవతార పురుషులు అనొచ్చు. వారు తమను మరుగుపరుచుకొని సామాన్యుల్లా జీవిస్తుంటారు. అదే మనకు ఎంతో ఆశ్చర్య కలిగించే విషయం. ఈ విషయం శారదాదేవి చిన్నతనంలో కనిపిస్తుంది. మానవ ముసుగు ఆవల ఉన్న ఆమెలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు దానిలో ఎంత వేగం. బొమ్మలు చేయటం, ఆడుకోవటం శారదాదేవికి చిన్నతనం నుండే ఎంతో ఇష్టం. దేవతారూపాలను స్వయంగా తానే రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి పూజించడంలో ఆమె ఎంతో ఆనందించేది. కాళి, మహాలక్ష్ములు ఆమెకు నచ్చిన దేవతలు. బంకమట్టితో ఆ దేవతల ప్రతిరూపాలను రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి నిండు మనసుతో ఆమె పూజ చేయటం కనుల పండుగగా ఉండేది. చిన్నతనంలో శారదాదేవి జీవితంలో అనేక సార్లు జరిగిన మరొక మానవాతీత సంఘటనను ప్రస్తుతం పరికిద్దాం. పూర్వాపర్యక్రమంలో ఇది తర్వాత రావాల్సి ఉంది. శారదాదేవి వివాహం తర్వాత ఇది జరిగింది. ఆమెకు అప్పుడు 13 ఏళ్ళు ఉండవచ్చు. ఆ సమయంలో కామార్పుకూరులో అత్తగారింట్లో ఉంది. ఇంటి పెరటి తలుపులు తీస్తే సన్నని దారి. సామాన్యంగా స్త్రీలు ఈ దారినే ఉపయోగించేవారు. ఆ దారి గుండా కాస్త దూరం పోతే హాల్దార్పుకూరులో చెరువు వస్తుంది. స్నానానికి, త్రాగునీటికి ఆ చెరువుపైనే అందరూ ఆధారపడేవారు. లజ్జాస్వరూపిణి అయిన శారదాదేవి ఇతరుల కంట పడకుండా ఉండాలని తెల్లవారుజామునే స్నానానికి బయలుదేరేది. తలుపు తెరిచి బయటకు రాగానే, "అమ్మో, ఇంత చీకట్లో ఎలా ఒంటరిగా వెళ్ళాలి" అనే ఆలోచన ఆమెకు వచ్చేది. "పోవాలా వద్దా" అని తటపటాయిస్తుండగా హఠాత్తుగా ఎక్కడి నుంచో 8 మంది స్త్రీలు వచ్చేవారు. శారదాదేవి కూడా ఇక వెనుకాడక బయలుదేరేది. వెంటనే ఆ స్త్రీలలో 4 శారదాదేవి ముందు, తక్కిన 4 శారదాదేవి గారి వెనకాల నడుస్తూ ఉండేవారు. అలా ఆమె ఏటికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చేలోగా ఆ 8 మంది మాయమైపోయేవారు.
కామార్పుకూర్లో ఉన్నన్ని రోజులు ఈ విధంగానే జరిగింది. వీరెవరు అనే ఆలోచన శారదాదేవికి రాకపోలేదు. కానీ ఆమెకు ఏది అంతుపట్టలేదు, వారిని దాని గురించి అడగనూ లేదు.